हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल द क्रिएटर। ఈ రోజు నేను మీకు మనందరిలో ఉండేటువంటి మరో అద్భుతమైన శక్తి గురించి మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని తెలియజేయబోతున్నాను. అదే సిక్స్త్ సెన్స్. అసలు సిక్స్త్ సెన్స్ అంటే ఏంటి? అది అందరికీ ఉంటుందా లేదా కొంతమందికి ఉంటుందా? దాని వలన ఉపయోగాలు ఏంటి? ఒకవేళ ఉంటే దాన్ని మనం ఎలా గుర్తించాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఆశ్చర్యపరిచే విషయాలతోటి ఈ వీడియోని మేము ప్రిపేర్ చేసాము. సో వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా చూడాలనుకుంటే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దాని వలన మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ సృష్టిలో మానవ పుట్టుక మరియు కొన్ని జంతుజీవుల పుట్టుక అనేది ఒక అద్భుతమనే చెప్పాలి. కంటికి కనపడే పంచేంద్రియాలు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం, ఇవే మనిషి జీవితాన్ని నడిపిస్తున్నాయని మనం బలంగా నమ్ముతూ వచ్చాం. కానీ కంటికి కనపడని, మనం గుర్తించలేని మరో సెన్స్ కూడా మనకుంటుంది. అదే సిక్స్త్ సెన్స్. సామాన్య తెలివిని మించి ఉన్న ఈ శక్తిని ESP అంటారు. ESP అంటే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అని అర్థం. జరగబోయే విషయాలను మీకు ముందుగానే అందజేస్తూ వాటి పట్ల మంచి చెడు విశ్లేషణకు రిలవెంట్గా మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది ఈ సిక్స్త్ సెన్స్. సైన్స్ పరంగా సిక్స్త్ సెన్స్ అని చెప్పాలంటే గనక మనిషికి చుట్టూ ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యూనివర్స్కి ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటుందంట, అంటే కనెక్ట్ అవుతూ ఉంటుందంట. దీని ద్వారా మనలో ఇంటర్నల్గా ఒక వాయిస్ అనేది వినిపిస్తుంది, మనల్ని ప్రాబ్లమ్స్ నుండి బయటపడేయడానికి, అలాగే మనకు ఇన్ఫర్మేషన్ని తెలియజేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్రీకాగ్నిజిషన్ అనేది సిక్స్త్ సెన్స్లో అతిపెద్ద కీరోల్ని ప్లే చేస్తుంది. ప్రీకాగ్నిజిషన్ అంటే జరగబోయే వాటిని ముందుగానే గుర్తించే శక్తి కలిగి ఉండటం అన్నమాట. అయితే ఈ సిక్స్త్ సెన్స్ అనేది అందరికీ ఉంటుంది, కానీ కొంతమంది మాత్రమే దాన్ని గుర్తిస్తారు, ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటారు. అయితే ఇలా ఒక్కో మనిషికి ఒక్కోలాగా ఎందుకు ఉంటుంది అనే విషయం పట్ల సైంటిస్టులు ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నేను మీకు సిక్స్త్ సెన్స్ని అర్థమయ్యేలా చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ని చెప్తాను. ఎప్పుడన్నా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు పదే పదే ఈ పని నీవు చెయ్యకు చెయ్యకు అని వార్న్ చేయటం, కానీ మనం అది పట్టించుకోకుండా ఆ పని చేసి ఫెయిల్ అవ్వటం లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా గతంలో మీరు ఫేస్ చేశారా? ఈసారి ఒక్కసారి గమనించండి, ఆ అంతర్గత వాణి ఎవరో కాదు, మన సిక్స్త్ సెన్స్. మన లోపల ఒక వాయిస్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ రూపంలో అందిస్తూ ఉంటుంది. కేవలం మన విషయంలోనే కాదండి, ఒక్కోసారి పక్క వారిని విశ్లేషించడంలో కూడా ఈ సిక్స్త్ సెన్స్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సిక్స్త్ సెన్స్ని గుర్తించడం ఎలా అనే డౌట్ వస్తే దానికోసమే స్పెసిఫిక్గా కొన్ని లక్షణాలను రీసెర్చర్స్ తెలిపారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బేసికల్లీ సిక్స్త్ సెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలంటే గనక ఎటువంటి టెన్షన్ పడకుండా పీస్ఫుల్గా ఉంటేనే అది ఐడెంటిఫై చేయటం సాధ్యమవుతుంది. ఇప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చెప్తాను. ఫస్ట్ వన్, ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఆ ప్లేస్కి ముందే వెళ్ళినట్టు, చూసినట్టు ఒక అనుభవం అనేది కలుగుతూ ఉంటుంది. అలానే ఆ ప్లేస్తో మీకు ఏదో సంబంధం ఉన్నట్టు కూడా మనసులో పదే పదే అనిపిస్తుంది. నిజానికి చెప్పాలంటే మనం ఆ ప్లేస్కి ఫస్ట్ టైం వెళ్తాం, దానితోటి మనకి ఏమీ సంబంధం ఉండదు. కానీ ఎంత గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినా మనకి అర్థం కాదు, కానీ చూసినట్టు అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు వెళ్ళిన ప్లేస్ని ఆల్రెడీ కళలో సిక్స్త్ సెన్స్ మనకి ముందే ప్రెడిక్ట్ చేసింది. కానీ మనం కొన్ని కళలను సీరియస్గా తీసుకోకుండా కొట్టిపారేస్తూ ఉంటాం, అందువలనే ముందుగా కనిపెట్టలేకపోతూ ఉంటాం. ఇలాంటి విషయాలు పదే పదే జరుగుతూ ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటే గనక మన సిక్స్త్ సెన్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని అర్థం. సెకండ్ పాయింట్, ఎటువంటి పరిచయం లేని ఒక కొత్త వ్యక్తిని మనం కలిసినప్పుడు కొన్ని కొన్నిసార్లు మనకు పలానా వ్యక్తుల్ని చూడగానే వారు చెడ్డవారు అనే అభిప్రాయం అనేది వెంటనే కలుగుతూ ఉంటుంది. మనం కలిసింది మొదటిసారి అయినా చూడగానే అతని మీద చెడ్డవారు అనే అభిప్రాయం ఎలా వస్తుందంటారు? అంటే మన బ్రెయిన్ ముందుగానే అతని క్యారెక్టర్ని ఇండికేట్ చేసి మనకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. థర్డ్ పాయింట్, ఏదైనా విపత్తులు కానీ ఆపదలను కానీ, అది పర్సనల్ లైఫ్ అయినా సరే లేదా నేచర్ పరంగా జరగబోయేటువంటి విషయాలను పదే పదే మన మనసుకు ముందే సంకేతం అనేది ఇస్తుందట. ఈ గుణం కేవలం మన మనుషులకే కాదండి, కొన్ని కొన్ని జంతువులకు కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, పాములు,
కుక్కలు, ఏనుగులు, గబ్బిలాలు ఇలా కొన్ని జీవులకు భూకంపాలు, సునామీలు ఇలా ఏదైనా రాబోతుంటే ముందుగానే వాటికి తెలిసిపోతుందట. ఫోర్త్ వన్, సిక్స్త్ సెన్స్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటే కనుక ఆరాస్ని కూడా మనం చూడగలుగుతామట. ఫిఫ్త్ పాయింట్, అలానే నేను మీకు ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఏదైనా విషయం గురించి కానీ వస్తువు గురించి కానీ ఆలోచిస్తున్నప్పుడు ఒక అంతర్గత అభిప్రాయం వాయిస్ రూపంలో వినిపిస్తూ ఉంటుందట. సిక్స్త్ పాయింట్, మరికొంతమంది అయితే గనక ఆత్మలను కూడా చూడగలము, వాటితో మాట్లాడగలము అని కూడా కొన్ని రీసెర్చర్స్లో తెలియచేశారు. ఇది విన్నప్పుడు మన మనసులో ఒక డౌట్ రావచ్చు, నిజంగానే మనం కూడా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయగలుగుతామా, మనలో కూడా సిక్స్త్ సెన్స్ పనిచేస్తుందా, అది సాధ్యమేనా అని. దానికోసమే ఒక లైవ్ ఎగ్జాంపుల్ని చెప్తాను. సుమారు 300 పేటెంట్ రైట్స్ కలిగిన గ్రేట్ నికోలస్ టెస్లా ప్రపంచమంతా కూడా వైర్లెస్ కమ్యూనికేషన్తో నిండిపోతుందని, పాకెట్లో పట్టేంత చిన్న ఫోన్తోటి ఈ వరల్డ్ అంతా నడుస్తుందని, ఎంత దూరం నుండైనా అవలీలగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారని, కమ్యూనికేట్ చేసుకుంటారని 1926 పసిగట్టగలిగారు. యాక్చువల్లీ అప్పటికి ఇంకా మొబైల్ టెక్నాలజీ అనేది లేదు. ఇది మాత్రమే కాదు, వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ జరుగుతుందని, రిమోట్ కంట్రోల్ డ్రోన్ టెక్నాలజీ కూడా వస్తుందని, ఇలా ప్రపంచాన్నే మార్చేసే అద్భుతాలను ముందుగానే ఎన్నో పసిగట్టగలిగారు. ఈయన మాత్రమే కాదండి, ఇలా చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్, స్టీవ్ జాబ్స్, ఐన్స్టీన్ ఇలా సిక్స్త్ సెన్స్ తెలిపిన ఇన్ఫర్మేషన్ని ముందుగానే పసిగట్టగలిగారు, అద్భుతాలను సృష్టించగలిగారు. అయితే ఈ సిక్స్త్ సెన్స్ ఉండడం వల్ల మనకు వచ్చే లాభాలేంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, సిక్స్త్ సెన్స్ని పసిగట్టి అది మనలో ఎఫెక్టివ్గా పనిచేసుకోగలిగేలా చేసుకుంటే గనక మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అలానే ఏది మంచి ఏది చెడు అన్న విశ్లేషణ ముందుగానే తెలియజేసి మనకు సహాయం చేస్తుందన్నమాట. మన జీవితం మరింత రెస్పాన్సిబుల్గా మారిపోతుంది. మీలో ఉన్న క్రియేటివిటీని మరింత పెంచుకోగలుగుతారు, తెలివిగా ఆలోచించే విధానాన్ని పెంపొందించుకోగలుగుతారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సిక్స్త్ సెన్స్ మెరుగ్గా ఉంచుకుంటే ఇతరుల వ్యక్తిత్వాలను పసిగట్టగలుగుతారు. దాని వలన మనం మంచివారితో మరింత ప్రేమపూర్వక సంబంధాన్ని డెవలప్ చేసుకోగలుగుతాము, చెడ్డవారిని దూరంగా పెట్టగలుగుతాము, అండ్ ఫైనలీ ఒక హెల్దీ హ్యాపీ లైఫ్ని కూడా లీడ్ చేయగలుగుతాము. ఎందుకంటే ప్రాబ్లమ్స్ని ముందుగానే ఐడెంటిఫై చేసి మనకు తెలియచేస్తుంది కాబట్టి ఒక హ్యాపీ లైఫ్ని సగం మనం గెయిన్ చేసినట్టే. అండ్ ఇంకా హెల్తీ లైఫ్ అని ఎందుకన్నానంటే, సిక్స్త్ సెన్స్ని మనం సెన్స్ చేయాలంటే గనక మనం చాలా ప్రశాంతంగా నిదానమైన స్వభావం కలిగి ఉండాలి. ఎప్పుడైతే సగం టెన్షన్ పడడం ఆపేస్తామో అప్పుడే సగం ఆరోగ్యం అనేది మన చేతుల్లోకి వచ్చేసినట్టే. ఇప్పుడు మనం సిక్స్త్ సెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సిక్స్త్ సెన్స్ లెవెల్స్ అనేవి ఒక్కో మనిషికి ఒక్కోలాగా ఉంటాయి. అయితే మేబీ జెన్యూటిక్ రీజన్ కూడా అయి ఉండొచ్చు. జీన్స్ వలన కూడా ఈ సిక్స్త్ సెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందట. ప్రతి ఒక్కరూ ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలంటే ముందుగా మనం కొన్ని యాక్టివిటీస్ని అలవర్చుకోవాలి. ఫస్ట్ వన్, ఒక జర్నల్ని మెయింటైన్ చేసి అది హ్యాబిట్గా మార్చుకోండి. మీకు వచ్చేటువంటి కళలను, బాహ్యంగా జరిగే విషయాలను కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా లేదా అని కూడా టెస్ట్ చేయండి. సెకండ్ వన్, ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా గమనించడానికి ప్రయత్నించండి. మీ చుట్టుపక్కల జరిగే విషయాలను స్పష్టంగా గమనించడం ద్వారా మీ పట్ల మీకు ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటారన్నమాట. థర్డ్ వన్, నిదానంగా ప్రశాంతంగా అవతల వ్యక్తుల యొక్క మాటలు, అనుభవాల నుండి వెలువడే చిన్నపాటి వైబ్రేషన్స్ని గమనించడానికి ట్రై చేయండి. ఫోర్త్ పాయింట్, ఫైనలీ ఎప్పుడూ మీరు 5 senses ఉపయోగిస్తూ మాత్రమే ప్రాక్టీస్ చేయకండి. ఒక్కోసారి వాటిని షట్ డౌన్ చేసి కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే కళ్ళు మూసుకుని ఒక ఎంప్టీ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్నమాట. ప్రతిరోజు మెడిటేషన్ చేయడం ద్వారా యూనివర్స్కి పర్ఫెక్ట్గా కనెక్ట్ అవ్వగలుగుతాం. అలానే మరింత ఎఫెక్టివ్గా సిక్స్త్ సెన్స్ని ఉపయోగించి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోగలుగుతాము, ముందుగానే తెలుసుకోగలుగుతాము. అండ్ ఫ్రెండ్స్, ఫైనలీ ఎప్పుడైతే హృదయం, ఆత్మ, శరీరం, మెదడు ఏకీకృతం చేసి మీ కంఫర్ట్ జోన్ని వదిలేసి మీ సిక్స్త్ సెన్స్ చెప్పింది వింటారో, అప్పుడు అందమైన జీవితాన్ని, అందులోని అద్భుతాలను టేస్ట్ చేయగలుగుతారు. అలానే మీ జీవితాన్ని 10 ఆదర్శంగా మారేలాగా తయారు చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఫైనలీ ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. ఒకవేళ మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే కనుక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.